హాయ్ వ్యూయర్స్ ఈరోజు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే టీచర్ పోస్టులకు కోత అనే హెడ్లైన్స్ న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే తొమ్మిది వేల ఖాళీలు చూపున అధికారులు అనే పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పదివేల మూడు వందల యాభై ఒకటి పోస్టులు ఉన్నాయన్న మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే డిఎస్సి సాగదీతేథే అని క్లియర్గా ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికీ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఇవాటి వీడియో గురించి పూర్తిగా తెలుసుకుందాం డిఎస్సి గురించి బావి గురువుల పోస్టులకు కోర్త పెట్టే చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం ఉపక్రమించింది ఏడాది నుంచి వార వాయిదాల పర్వంతోనే డిఎస్సి ప్రక్రియ కొనసాగుతుంది రోజులు గడుస్తున్న కొద్ది ఉపాధ్యాయ ఖాళీలను సర్కారు కుదిస్తుంది వాస్తవంగా ఇరవై మూడు వేలున్నట్టు అధికారులు లెక్కల్లో తేలింది ఇందులో సగమే ప్రభుత్వం చూపుతూ అభ్యర్థులను మురిపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు తరపారుపడుతున్నాయి ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలోని ఈ ఖాళీలపై ప్రభుత్వం గట్టిగా ముద్ర వేయలేదు సీఎం చంద్రబాబు అవసరానికి అనుగుణంగానే భర్తీ చేయాలంటూ ఉన్నతాధికారులకు సూచించడం అనుమానాలకు తావిస్తుంది పదివేల మూడు వందల యాభై ఒకటి పోస్టుల భర్తీపై రెండుసార్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించి వాయిదా వేశారు అందులో సగం పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రానందున డిఎస్సీ ప్రక్రియ నిలిచిపోయింది ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో దాదాపు తొమ్మిది వేల ఖాళీ ఉన్నట్లు చూపారు దీంతో వెయ్యికు పైగానే ఖాళీలు తగ్గిపోనున్నాయి నాలుగేళ్ల విరామం తర్వాత అతి తక్కువ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది రాబోయే డిఎస్సీ ప్రకటించేందుకు నాటికి వాటి సంఖ్య మరింత తగ్గుతుందని ఆందోళనతో అభ్యర్థులున్నారు ప్రభుత్వ సాచివేత్త ధోరణిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి అలాగే బీఏడీల కోసం మూడు టెట్ పెట్టాలంటే విద్యాశాఖ సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది మూడో నిర్వహించుకుంటే ఎస్జిటి పోస్టులు రాసుకునేందుకు గాను బిఏడి అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోతారు మూడో ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది టెట్లు అర్హత సాధించిన వారికి డిఎస్సి నిర్వహణపైన ప్రభుత్వం మౌనంగా ఉంది ఆర్థిక భారంతో అభ్యర్థుల సతమతం డిఎస్సీ అభ్యర్థులపై ఆర్థిక భావం దారం పెరుగుతుంది ఏడాది నుంచి వివిధ విద్యా సంస్థల్లో లక్షలాది మంది అభ్యర్థులు శిక్ష శిక్షణ తీసుకుంటున్నారు వారంతా వేల కొద్దీ ఫీజులు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు టెట్ డిఎస్సీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు టెట్కు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు డిఎస్సికి ముప్పై వేల నుంచి యాభై వేలు వరకు ఖర్చు అవుతుంది ఇప్పటికే చాలామంది ముందస్తుగా కోచింగ్ తీసుకున్నారు సకాలంలో ప్రకటన రానందున అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు వారంతో రెండో విడత కోచింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి చావరించింది ప్రభుత్వం మోసపూరిత విధానాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఏ పోస్టులపై కోత అనే పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రభుత్వం ప్రకటించిన పదివేల మూడు వందల యాభై ఒకటి ఖాళీల్లో ఏ సబ్జెక్టులపై కోత వేస్తారని దానిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఈ పోస్టుల్లో ఎస్జిటి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఎస్ఏలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పీఈటీలు ఒక వెయ్యి యాభై ఆరు ఎల్పీలు మూడు వందల పన్నెండు మ్యూజిక్ డ్యాన్స్ నూట తొమ్మిది మోడల్ స్కూల్స్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇందులో ఏ సబ్జెక్టులపై కోత వేసి ఇటీవల క్యాబినెట్కు ఉన్నతాధికారులు నివేదించారనేది ప్రశ్నార్థకంగా మారింది డిఎస్సి ప్రకటనను వేగవంతంగా విడుదల చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు టీఎస్సీకి సంబంధించిన న్యూస్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ గ్రూప్స్ ద్వారా మీరు ఇంట్రెస్ట్ అప్డేట్స్ పొందగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక న్యూస్తో మేము ముందు ఉంటాను జై హింద్